తాండవ చక్ర కర్మకారం యాజమాన్యం నుండి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సిటియు నాయకులు దువ్వా శేషు బాబ్జీ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. అనేక సార్లు అధికారులు జిల్లా కలెక్టర్ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రైతు సమస్యలు వెంటనే తీర్చుకోవాలని డిప్యూటీ తహసీల్దార్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మ రైతులు పాల్గొన్నారు. ముప్పై రోజులంటే ఏంటంటే నిన్న కాకపోయినా 16 తారీఖున డబ్బులు రాలేదు. అమరావ్ గారు కనపట్టలేదు, అదే గారు కనపట్టలేదు, జాయింట్ కలెక్టర్ గారు కనపట్టలేదు, కనీకం ఒక వాట్సాప్ మెసేజ్ లేదు, బాధ్యత లేదు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, డబ్బులు ఇస్తే అనటం ఇవ్వకపోతే అనటం బాధ్యత లేదు. మేము కైసం చెల్లించమని చెప్పి కోరుతున్నా. దాదాపు 8 కోట్ల రూపాయలు ఏడాదిన్నర అయింది. ఇంతవరకు యాజమాన్యం కదలదావు, ప్రభుత్వం కదలదావు, ఉలుకు పలుకు లేదు, ఎవరికి బాధ్యత లేదు. పోయిన నెల 16 తారీఖున అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ చేశారు. 16 తారీఖునాటికల్లా మీకు ఎట్టి పరిశ్రమ మీ డబ్బు మీకు ఇచ్చేస్తా ఉన్నారు. డబ్బులు రాలేదు సరే కదా, కనీసం ఒక ముక్క కూడా సమాధానం చెప్పడానికి ఎవరు బాధ్యులు కనపట్టలేదు. మాట్లాడితే పోలీసు వస్తున్నారు, వాళ్ళకి సంబంధం ఏముంది? ఆర్డీఓ గారు రావాలి, జాయింట్ కలెక్టర్ రావాలి, పోనీ కనీసం ఎంఆర్ఓ గారు వచ్చేదని సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఎస్సీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం రెండూ లేవు, బాధ్యత లేదు. చూస్తాం 4 రోజులు 5 రోజులు ఆ తర్వాత పోయి హైవే మీద కూర్చుంటాం. మీరు అరెస్ట్ చేసుకుంటారో కాల్పరేట్ చేసుకుంటారో చేసుకునేంత వరకు మాత్రం హైవే మీద కదలమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సీరియస్గా హెచ్చరిక చేస్తున్నాం.